భారత్లో కరోనా కట్టడికి మరో ముందడుగు వేసింది డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్. డిఆర్డీఓతో కలిసి కోవిడ్ బాధితుల చికిత్సలో వినియోగించేందుకు 2G డ్రగ్ను ఆవిష్కరించింది. అయితే ఇప్పటికే ఇంజెక్షన్ రూపంలో మాత్రమే వచ్చిన వ్యాక్సిన్లకు ఇది కాస్త భిన్నంగా ఉండబోతోంది. పౌడర్ రూపంలో 2G డ్రగ్ ఉండబోతున్నట్లు ప్రకటించింది రెడ్డీస్ ల్యాబ్. 10,000 మోతాదుల మొదటి బ్యాచ్ను వచ్చే వారంలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. 2G ఉత్పత్తి త్వరలోనే హైదరాబాద్లో ప్రారంభం కాబోతోంది. కాగా డ్రగ్కు అత్యవసర వినియోగానికి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతి కూడా లభించింది. కరోనా బాధితులకు ప్రధాన చికిత్స చేస్తూ అదనంగా ఈ మందును ఇస్తే వాళ్లు త్వరగా కోలుకునే అవకాశం ఉంటుందని ఇప్పటికే డిఆర్డీఓ ప్రకటించింది. అయితే ఇప్పటికే పలు రకాల ట్రయల్స్ పూర్తి చేసుకున్న ఈ డ్రగ్ త్వరలోనే అందుబాటులోకి రాబోతోంది. ఈ డ్రగ్ పౌడర్ను నీళ్లల్లో కలుపుకొని తాగాలని సూచించారు అధికారులు. 2G డ్రగ్ ధర సుమారు 500 రూపాయల నుంచి 600 రూపాయల వరకు ఉండవచ్చని తెలుస్తోంది. చక్కెర లాంటి పదార్థాల్లో ఉండే గ్లూకోజ్ మాలిక్యూల్లో చిన్న మార్పు చేసి దీన్ని తయారు చేశారు. కరోనా సమయంలో బాధితులకు ఎనర్జీ ఉత్పత్తి కాదు కాబట్టి ఆక్సిజన్ లెవెల్స్ తగ్గుతాయి. ఇలాంటి సమయంలో 2G డ్రగ్ ఇచ్చినట్లయితే పేషెంట్ బాడీలో ఆక్సిజన్ రిక్వైర్మెంట్ తగ్గి త్వరగా కోలుకుంటారని తెలిపారు డాక్టర్లు. టాప్ 9 న్యూస్ ప్రతిరోజు రాత్రి 9 గంటలకు మీ టీవీ 9 లో నంబర్ 1 మాత్రమే కాదు అంతకు మించి.